Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ సర్కార్ చొరవతో కాపు నేతలకు బిగ్ రిలీఫ్. కాపు నేతలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల బిగ్ రిలీఫ్ దొరికింది. కాపు ఉద్యమ సమయంలో అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ముట్టడికి సంబంధించి చాలామంది కాపు నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెట్టింది. మొదట్లో అరెస్ట్ అయినా తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. కేసు విచారణ నిమిత్తం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇలా కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేతల్లో ముద్రగడ పద్మనాభం, తాతాజీ, ఆకుల రామకృష్ణ, నల్ల పవన్ కుమార్ లాంటి వారు 30 మంది ఉన్నారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే ముద్రగడ తదితరులు కేసులను కొట్టివేయమని రిక్వెస్ట్ చేసుకున్నారు. దాంతో వీళ్ల కేసు వివరాలను పరిశీలించిన ప్రభుత్వం వీళ్లపై ఉన్న కేసులను 2022 ఫిబ్రవరిలో ఉపసంహరించుకుంది. ఈ మేరకు జీవో విడుదల కూడా చేసింది. అయితే ప్రభుత్వం కేసులను ఎత్తివేసినా కోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. వీళ్లపై కేసులను ఉపసంహరించుకున్న విషయాన్ని తర్వాత ప్రభుత్వం కోర్టు కూడా తెలిపింది. తాజాగా అంటే ఈ కేసు అమలాపురం కోర్టులో విచారణకు వచ్చింది. ప్రభుత్వం కేసులను ఉపసంహరించడం, జీవో విడుదల చేయడం వంటి వాటిపై విచారణలో చర్చకొచ్చింది. దీంతో అన్ని విషయాలను పరిశీలించిన జడ్జిలు 30 మంది పైన ఉన్న కేసులను కొట్టేశారు. కేసుల ఉపసంహరణ ముందు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకే వెళ్లిన పిటిషనర్ల రిక్వెస్ట్ కారణంగా అమలాపురం కోర్టుకు బదిలీ అయింది. తాజాగా వీళ్ళందరిపైన ఉన్న కేసులను కోర్టు కొట్టేసింది. ఏళ్ల తరబడి విచారణను ఎదుర్కొంటున్న కాపు నేతలంతా ఇప్పుడు పెద్ద రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలోనే తునిలో రత్నాచల ఎక్స్ప్రెస్ తగలబడిన ఘటనలో నమోదైన కేసులను కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసిన విషయం తెలిసిందే. అప్పట్లో 100ల మంది మీద నమోదైన కేసులను ఎత్తివేసింది. ఎందుకంటే ఫలానా వాళ్లే రైలును తగలబెట్టారన్న సాక్ష్యాలను టీడీపీ ప్రభుత్వం, రైల్వే శాఖ కోర్టులో చూపించలేకపోయాయి. మొత్తానికి జగన్ ప్రభుత్వం కేసులు ఎత్తేయడంతో కాపు నేతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎన్నికలకు ముందు జరిగిన ఈ డెవలప్మెంట్ వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనే విషయంలో చర్చలు మొదలయ్యాయి.